గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. ఈరోజు అగ్నిపత్ సైనిక నియామకంలో జరుగుతున్న ఆందోళన చూస్తూ ఉన్నాం. చాలామంది ఇందుకోసం ప్రిపేర్ అయిన యువకులు రైల్వే స్టేషన్ను తగలబెడుతున్నారు, రైల్వే ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు, రైల్వే బాక్సులు అంటే కంపార్ట్మెంట్స్ అన్ని తగలబెట్టేశారు. ఆర్మీలో చేరాలనుకున్న యువతకు ఇంత ఆవేశం ఎందుకు వచ్చింది? దేశానికి నష్టం కలిగించాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రవేశించిన వీళ్ళు దొరికిందల్లా పగలగొట్టేశారు, కనిపించిందల్లా కాల్చేశారు. మరి అప్పటికే అజంతా ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్ కానీ ఇతర ఎక్స్ప్రెస్లు కానీ ఆ టైం కల్లా సికింద్రాబాద్కి వచ్చేవేళ మరే ప్రయాణికులు దిగుతూ ఉంటారు, వాళ్ళు స్వస్థలాలకి చేరుకుంటూ ఉంటారు. పిల్లల్ని ఎత్తుకొని కొంతమంది, సామాన్లు తీసుకొని కొంతమంది, అమ్మా నాన్నలు తీసుకొని మరికొంతమంది, భార్యాబిడ్డలతో ఇంకొందరు ట్రైన్ దిగుతూ ఉంటారు. వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరాల్సిన సమయం అది. ఉన్నట్టుండి యువకులంతా స్టేషన్ల మీద ఎగబడి ట్రైన్ తగలబెట్టారు. ప్రయాణికులు పరుగో పరుగు ప్రాణాలు అరచేత పెట్టుకొని ఏం జరుగుతుందో అర్థం కాక ఇళ్లకు చేరుకున్నారో లేదో తెలియదు, ఆందోళనకరంగా ఇంకా ఉన్నారో లేదో తెలియదు, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎలా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారో లేదో తెలియదు. ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే, చట్ట ప్రకారం తప్పు చేస్తే, న్యాయ ప్రకారం తప్పు చేస్తే వారికి వివిధ మార్గాలున్నాయి. ప్రతిపక్ష నాయకుల్ని కలవచ్చు, మేధావుల్ని కలవచ్చు, న్యాయస్థానం తలుపు తట్టవచ్చు. అవన్నీ వదిలిపెట్టి రాళ్ళు రువ్వడం, అగ్నికి ఆహుతి చేయడం, కంపార్ట్మెంట్లు తగలబెట్టేయడం, దొరికిన ప్రతి ఒక్కరిని చితకబాదడం, చివరికి అందులో ఒకరు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇది కూడా దురదృష్టకరం. యువకులు ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఉండాలి. అందులో ఆర్మీలో చేరబోతున్న యువకులు, ఆర్మీలో చేరదామనుకున్న యువకులు ఇలా చేయడం తగదు. ఉన్నట్టుండి ఒక్కసారి అన్ని వందల మంది ఎలా చేరుకున్నారు, వాట్సాప్ మెసేజ్ల్లో ఏమిచ్చుకుంటున్నారు, వాట్సాప్ ఉంది ఇందుక, దయచేసి ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలకి అది పాల్పడటానికి కారణమైతే వాట్సాప్లు తీసేయండి సార్, దానివల్ల పెద్దగా ఉపయోగపడ్డ క్షణాలు కూడా లేవు. అలాగే అసలు అగ్నిపత్ ఏమిటన్నది మనందరికీ తెలుసు. అగ్నివీర్స్ 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉన్న యువత యువకుల్ని దీంట్లో చేర్చుకుంటారు. 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. మొదటి సంవత్సరం 21,000 చేతికి వస్తుంది, 9,000 రూపాయలు అగ్నివీర్ కార్పస్ ఫండ్లో ఉంటుంది. 2వ ఏడాది 33,000 రూపాయలు వస్తాయి. 4వ ఏడాది దాదాపు 40,000 రూపాయల జీతం వస్తుంది. ఇందులో కార్పస్ ఫండ్ ఎంతైతే కట్ చేసుకున్నారో దానికి అంతింత కలిపి దాదాపు 11,71,000 ఇస్తారు. దీంట్లో ఆ తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఆర్మీ కానీ, నేవీ కానీ, వేరే విషయాలు కానీ 25% జాబ్స్ పర్మనెంట్ చేస్తారు. అంటే మరో 15 సంవత్సరాలు వారు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇష్టమున్న వాళ్ళు మాత్రమే చేరొచ్చు, ఇష్టం లేని వాళ్ళు అప్లికేషన్ కూడా పెట్టనక్కర్లేదు. ప్రభుత్వ పాలసీ ఇది. ప్రభుత్వ పాలసీని ఇష్టం లేకపోతే మీరు కోర్టులో ఛాలెంజ్ చేయండి, లేదా పార్లమెంట్లో ఈ బిల్ ఏదన్నా పెట్టి ప్రైవేట్ బిల్ వీగిపోయేలాగా చేయండి. అంతేగాని దౌర్జన్యకాండకు పూనుకోవడం, దీనికి ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేయటం ఎంతవరకు కరెక్టో వారే చెప్తారు. ఇప్పటివరకు భారతదేశంలో పాలక పార్టీ బిల్లు ప్రవేశపెడితే, బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షం ఒకటే మాట అంటుంది, ఇది బలహీన వర్గాలకు ఎగనిస్టు, పేద వర్గాలకు ఎగనిస్టు, పేద విరవడం. వీళ్ళు ప్రవేశపెడితే వాళ్ళు ప్రవేశపెడితే వీళ్ళు. జయప్రకాష్ నారాయణ గారు మన టీవీ ఫైవ్లోనే ఒకసారి అన్నారు, ఒక చిన్న అపార్ట్మెంట్స్లో నెల నెల కార్పస్ ఫండ్ కలెక్ట్ చేస్తే దేన్ని ఖర్చు పెడుతున్నారు, దేన్ని ఖర్చు పెట్టకూడదు అనేది అక్కడ ఆలోచిస్తారు. ఆ చిన్నదానికి అంత జాగ్రత్తలు తీసుకుంటే ఇంత పెద్ద భారతదేశానికి ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? అసలు ఏం జరుగుతోంది? ఇవాళ జరిగిన ఈ దమనకాండ కొనసాగటానికి వీల్లేదు. పోలీస్ ఆఫీసర్స్ని ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు బెదిరిస్తారు, అధికార పక్ష నాయకులు బెదిరిస్తారు, స్టూడెంట్స్ బెదిరిస్తారు, మహిళలు బెదిరిస్తారు, బార్లో తాగి తప్పదాగి కింద పడేవాళ్ళు బెదిరిస్తారు. చివరికి పోలీస్ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఇంత హీనంగా ఎందుకయిందంటే మీరు ఐపీసీ చదవడం మానేశారు, పోలీస్ యూనిఫామ్ వేసుకున్నామా లేదా మానేశారు, ఏదో పాలక పార్టీకి వంతపాఠం నేర్చుకున్నారు. అందుకే మీకు ఈ దుస్థితి. మీరు రూల్స్ ప్రకారం పనిచేయండి, రూల్ ప్రకారం ఉండండి, నిందితుల్ని ఎవరైనా సరే పట్టుకోండి, మీకు విలువ పెరుగుద్ది.
ఇవాళ నేను చూశాను స్టూడెంట్స్ ఎగబడుతున్నారండి పోలీసుల మీద ఎగబడుతున్నారు. నిన్న రేణుకా చౌదరి గారు గల్లా పట్టుకున్నారు. ఏంటండి ఇది? జయప్రకాష్ నారాయణ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసరు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, మీది మిక్కిలి మరి ఈ విషయాల మీద బాగా క్షుణ్ణంగా చెప్పగల వాళ్ళు ఉన్నారు. అలాగే అద్దంగి దయాకర్ గారు, వారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కంటే కూడా సామాజికవేత్తగా నేను పిలిచాను. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు ఉన్నారు. జేపీ గారు నమస్కారం సార్. నమస్తే సంస్థ గారు. సార్ ఇది రెండు కోణాలు ఆవిష్కరించండి. యువకుల్లో ఆవేశం ఉండటం తప్పు కాదు, కానీ దానికి పరిధులు ఉంటాయి. అలాగే దీనివల్ల నష్టాలు లాభాలు కూడా. మొట్టమొదట మీరు అన్నట్టుగా ఇందాక ఉపద్ఘాతంలో సంస్థ గారు, ఒక ప్రజాస్వామ్య సమాజంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు? ఆ నిర్ణయాల మీద చర్చ ఎక్కడ జరగాలి? ఒకవేళ ఆ నిర్ణయాల పట్ల మీకేమన్నా నాకేమన్నా కష్టం ఉన్నట్టయితే ఏ రకంగా మన బాధను వ్యక్తం చేయాలి? ఈ విషయంలో మన దేశంలో అవగాహన లేకుండా స్వేచ్ఛ అంటే అరాచకత్వం, విశృంఖలత్వం, నిరసన అంటే హింస, విధ్వంసం, ఆటంకం అన్న స్థాయికి తీసుకొచ్చాం. దీనికి అన్ని పార్టీలు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షం ఇందాక మీద అన్నట్టుగా ఏ పార్టీ ఉన్నా కూడా ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు, గతంలో ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళు ఎట్లా చేశారు, ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా ప్రతిపక్షం వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు వాపోతున్నారు. చివరికి అందరూ కలిసి చేస్తుంది ఏంటంటే వాళ్ళ రాజకీయం కోసం ప్రజల జీవితాన్ని, మన ఉమ్మడి జీవితాన్ని, సమాజంలో శాంతి భద్రతల్ని పూర్తిగా బలిపెడుకున్నారు. అంబేద్కర్ అందుకనే రాజ్యాంగం వచ్చినప్పుడే ఒక మాట స్పష్టంగా చెప్పారు, స్వతంత్రం రాకమునుపు పరాయ పాలనలో ఉన్నప్పుడు మనకి ఓటు లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ప్రాథమిక హక్కులు లేవు. కాబట్టి నిరసన తరపులో కొన్ని సందర్భాల్లో మనం సుతమిచ్చాం. అందుకే మహాత్మా గాంధీ మనకి శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, హింస లేకుండా నిరసన చెప్పాలని చెప్పని ప్రపంచాన్ని తొలిసరిగా ప్రబోధించాడు. వలస పాలన కాలంలో కూడా ఆయన అదుపు తప్పాం, చౌరీ చౌరాలు అదుపు తప్పితే గాంధీ గారు మొత్తం సత్యాగ్రహాన్ని వాయిదా వేసి 10-15 ఏళ్ల పాటు మళ్ళీ ఉద్యమాలు చేపట్టారు. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్లో 10,000 మంది చనిపోయారు ఆ హింసకి. రైలు పట్టాలు విధ్వంసం చేశారు, రోడ్ల ఆటంకం చేశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ గారు అన్నారు, ఒక్కసారి మనకి ఓటు హక్కు వచ్చాక, వాక్ స్వాతంత్రం వచ్చాక, మనకి స్వేచ్ఛ వచ్చాక, ప్రాథమిక హక్కులు వచ్చాక బాధ్యత తెలియాలి. నిరసన చెప్పడానికి రాజ్యాంగబద్ధమైన, శాంతియుతమైన, ఆటంకం లేని పద్ధతుల్ని మనం చేపట్టకపోయినట్టయితే ఈ ప్రజాస్వామ్యం అంతా కూడా వ్యర్థమని స్పష్టంగా చెప్పారు. మనం ఆయన చెప్పిన రాజ్యాంగాన్ని, ఆయన ఇచ్చిన రాజ్యాంగాన్ని పదవుల కోసం వాడుకుంటున్నాం, కానీ మన ప్రవర్తనలో మాత్రం వాడుకోవాలనే ప్రయత్నం జరగటం. చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ పాలన అంటే మనం ఎన్నుకుంటున్నాం ప్రతినిధులు. ఆ ఎన్నుకున్న ప్రతినిధులు మనం అందరం శాంతియుతంగా ఎన్నుకుంటున్నాం కదా, ఇష్టం ఉన్నా లేకున్నా. కొందరు డబ్బులకి ఓట్లు వేస్తున్నారు, తాయిలాలకు లోబడుతున్నారు, కానీ ఏమైనా కూడా స్వచ్ఛందంగా ఓటేస్తున్నాం. కానీ బలవంతంగా ఎవరు ఓటేయించట్లేదు, ఈ దేశంలో తుపాకులతో ఓటేయించుకోవట్లేదు. మన సమ్మతి ప్రకారం, మన ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి అవగాహన మేరకు మనం ఓట్లు వేసాం, వాళ్ళని కూర్చోబెట్టాం. ఎందుకు పెట్టాం? నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాను. నిర్ణయాల మీద చర్చ ఎక్కడ జరగాలి? పార్లమెంటు జరగాలి, అసెంబ్లీలో జరగాలి, మీడియాలో హేతుబద్ధంగా జరగాలి. పార్లమెంట్ అసెంబ్లీలో తిట్లు, శాపనార్థాలు పార్టీ నాయకులు చెప్పిన ప్రకారం గుడ్డిగా చేతులు ఎత్తడం తప్ప విప్ కారణంగా అసలు హేతుబద్ధమైన చర్చ ఈ దేశంలో ఏమైనా జరుగుతుందా? ఇందాక మీరు అన్నట్టుగా మీరు ఒక బడ్జెట్ వచ్చినా, ఒక చట్టం వచ్చినా కూడా ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్తారన్నది కళ్ళు మూసుకు మనం చెప్పొచ్చు. విషయం ఏమైనా పక్కన పెట్టండి, ఏ విషయమైనా కావచ్చు, అధికార పార్టీ అయితే ప్రభుత్వం ఏం చేసినా అద్భుతంగా ఉంది, అసలు ఇంత గొప్ప, ఇంతకంటే గొప్పది ఇంకొట్టేదని చెప్పేస్తారు. ప్రతిపక్షం అయితే ఇంతకంటే చండాలం ఇంకెలేదని చెప్తారు. ప్రపంచంలో ఎక్కడ అలాంటి విడ్డూరం ఉండదు. అలాగే మీడియాలో కూడా నేను నిర్మహంలో చెప్పాను, మీరు ఇవాళ ఒక ప్రశాంత వాతావరణంలో హితబద్ధం చర్చ పెడుతున్నారు, కానీ చాలా సందర్భాలు మీడియాలో అటు ఇటు కెమెరాలు లేకపోతే మైక్రోఫోన్లు ఇచ్చి ఒకరితో ఒకరు తిట్టించడం, అరుపులు కేకలు పడబాబులు తప్ప విషయం మీద లోతుగా వెళ్ళటం కానీ, సరిగ్గా విశ్లేషించడం కానీ, ప్రజా సంక్షేమం ఎట్లా ఉందని అర్థం చేసుకోవడం కానీ ఏమాత్రం లేకుండా పోయింది. అంచేత నిర్ద్వంద్వంగా మీ మాటలు తెగేపిస్తున్నాను, ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుపుకోవాలంటే ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే, నేను పదవిలో ఉంటే నేను చెప్పినట్టు వినాలి, నేను పదవిలో లేకపోతే మరి అందరినీ దింపేయాలి, ఇది పద్ధతి కాదు. చట్టానికి, రాజ్యాంగబద్ధమైన పాలనకి మనంతా కట్టుబడి ఉండాలి. మనకి ఇష్టం లేకపోతే మన బాధ చెప్పుకుందాం, మన వాదన చెప్పుదాం, వాళ్ళ వాదన పూర్వపక్షం చేద్దాం, వాస్తవాలతో ప్రజాభిప్రాయాన్ని మనం సమీకరిద్దాం, కానీ శాంతియుతంగా, ఆటంకం లేకుండా. అంతే తప్ప ఎన్నికైన ప్రభుత్వాలు పనిచేయకుండా ఆపటం అనేది ఒక ఉద్యమంగా, అదే పార్టీల లక్ష్యంగా ఉన్నట్టయితే ఆ దేశం విధ్వంసాన్ని కోరుకుంటుంది, ఆ సమాజం చాలా నష్టపోతుంది. ఇక రెండోది ఈ విషయాన్ని గురించి, దీనిలో రెండు కోణాలు ఉన్నాయి సంస్థలు. మొట్టమొదటి కోణం ఏంటంటే మనందరికీ ఒక
రాజకీయ పార్టీలు కానీ పత్రికలు కానీ ప్రజలు కానీ అభిప్రాయంతో అన్నారు. ప్రభుత్వం అనేది ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ, మనందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం కూర్చున్నది, పన్నులు వసూలు చేసేది, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా పోషించడం కోసం ఉన్నారు అనుకుంటున్నారు. కాదు, ప్రభుత్వం అన్నది మనందరి ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం ఉన్నది. మన సొంతంగా చేసుకోలేని పనులు ఉమ్మడిగా జరగాలి. ఉదాహరణకి ఈ దేశంలో పోలీస్ స్టేషన్ నిర్వహణ కానీ, కోర్టులు కానీ, న్యాయం అందించడం కానీ, శాంతిభద్రత కాపాడడం కానీ ప్రైవేట్గా చేస్తే గుండాల పరం అవుతుంది. ఇప్పటికే దేశం గుండాలపరం అయిపోతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేయాలి, ఉమ్మడిగానే చేయాలి. అట్లాగే మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు కావచ్చు, ఇతర రోడ్లు కావచ్చు, లేకపోతే విద్యుత్ సౌకర్యాలు కావచ్చు, ఉత్పత్తి ప్రైవేట్ వాళ్ళు చేసినా కూడా అందరికీ అందేట్టుగా ఏర్పాటు చేసే బాధ్యత అవకాశం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది, ఏ దేశంలోనే సరే. అట్లాగే మంచినీళ్ళు కావచ్చు, మనం డబ్బులు ఇస్తాం మంచినీళ్ళకి, అలాగే సువరేజ్గా డబ్బులు ఇస్తాం, కానీ దాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ఉమ్మడిగా ఒకళ్ళకే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఏర్పాటు చూసుకోలేదు. వర్షం కురిస్తే వరదలు రాకుండా కాపాడడం ప్రతి ఇంటికి సాధ్యంగా, అలాగే మురుగునీటి పారుదల ప్రతి ఇంటికి సాధ్యంగా, అట్లాగే మంచినీళ్ళు ప్రతి ఇంటికి సాధ్యంగా. ఈ ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం అందరికీ మంచి ప్రమాణాలు విద్య అందాలి. మీరు ఎంత కోటీశ్వరులు అయినా కూడా మీకు ప్రభుత్వమే వాళ్ళన్నా పాఠశాల విద్య అందించాలి, లేకపోతే ఇతరులు అందించే ఏర్పాటు చేయాలి. మన మీద భారం పడకుండా మంచి ప్రమాణం, అలాగే మంచి ఆరోగ్యం. ఇందుకోసం ప్రభుత్వాన్ని పెట్టాం, కానీ ఉద్యోగాలు ఇచ్చి కూర్చోవడం కోసం పెట్టలే ప్రభుత్వాన్ని. అసలు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, మన ప్రధానమంత్రి కూడా పొరపాటు చేశారు. రాష్ట్రాలు మొట్టమొదటి చేస్తున్నాం. ఎలక్షన్ 2 సంవత్సరం అయినా కానీ 100,000 మంది చేర్చుకుంటాం, 200,000 మంది చేర్చుకుంటాం, 500,000 మంది చేర్చుకుంటాం, ఒక ఆర్భాటం, ఒక హడావిడి. అయితే మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా, అది దేశంలో బేదరిక నిర్మూలనకు మార్గం అన్నట్టుగా, ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అన్నట్టుగా ఒక విచిత్రమైన వాతావరణం ప్రవేశపెట్టారు. అదే పద్ధతిని జాతీయ స్థాయిలో మొన్న ఒక వారం క్రితం 10 లక్షల ఉద్యోగాలను ఆర్భాటంగా ప్రకటించి సంవత్సరంలో అని చెప్పని జాతీయ స్థాయి ప్రభుత్వం తప్పే చేసింది. అంటే ప్రజల్లో ఇప్పటికే ఉన్నటువంటి ఒక అపోహలను, ఏ రకంగా వాస్తవం కానటువంటి ఆలోచనల్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇక రెండోది, దేశ రక్షణ కోసం మనం ఈ ప్రయత్నాలు చేయాలి, కానీ ఉద్యోగం కోసం కాదు. 15 లక్షల సైన్యం, కానీ ఆ సైన్యానికి కావాల్సిన సామర్థ్యం లేదు. అమెరికాకి 4 లక్షల మంది, 4,80,000 మంది అన్ని రకాలటువంటి సైనిక దళాల్లో 4,80,000 మనకంటే యుక్రెయిన్ యుద్ధం మీరు చేస్తున్నారు. అక్కడ ఉన్న సైనికుల సంఖ్యను బట్టి యుక్రెయిన్ గట్టిగా నిలబడడం లేదు. వాళ్ళకి యుద్ధ తంత్రం కావాలి, ఆధునిక సాంకేతిక విజ్ఞానం కావాలి, చాలా పటువైనటువంటి ఆయుధాలు కావాలి, ఇతర టెక్నాలజీ కమ్యూనికేషన్స్ కానీ ఇతర విధంగా టెక్నాలజీ కావాలి. ఇవన్నీ లేకుండా ఊరికే మందిని పెట్టేస్తే దేశ రక్షణ కాదల. అంచేత ప్రభుత్వం, ఇది ప్రభుత్వం అంటే ఇదేదో ఒక పార్టీది కాదు, అందరూ సైనిక సైన్యం విషయంలో ఏ పార్టీ ఉన్నా కూడా సైనిక దళాన్ని కూర్చుని ఈ దేశంలో దేశ భద్రత కోసం ఆలోచించే వాళ్ళంతా, మేధావులంతా కూర్చుని, నిపుణులంతా కూర్చుని దీర్ఘకాలం కసరత్తు చేస్తారు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కసరత్తు చేస్తారు. ఒక నిర్ణయం తీసుకున్నది ఏమిటంటే, కాలక్రమేణా మనం ఊరికే జీతభత్యాల కోసమే ఈ సైన్యంలో ఖర్చు కాకుండా మనం బలమైనటువంటి ఒక సైనిక శక్తిగా, ఒకవేళ యుద్ధం అవసరం వస్తే యుద్ధంలో గట్టిగా పోరాడగల పటిమ, అసలు యుద్ధం అవసరం లేకుండా చేసేటువంటి పటిమ ఉన్నటువంటి సైన్యాన్ని తయారు చేయాలంటే కాలక్రమేణ ఆయుధాలను శిక్షణలో కానీ మార్పులు కావాలి. దానికోసం ఏర్పాటు తలపెట్టారు. కాబట్టి దీనికి ఉద్యోగాలతో మడత పెట్టి కొన్ని రాష్ట్రాల్లో అసలు నిజంగా హైదరాబాద్ సికింద్రాబాద్ గొడవ ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. పంజాబ్లో, హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో, మరి రాజస్థాన్లో, కొంతమేరకు బీహార్లో కొద్దిగా ఎక్కువ మంది అక్కడ సైన్యంలోకి రిక్రూట్ అవుతారు. ఇక్కడ అసలు ఆ విషయం కూడా లేదు. అంటే పూర్తిగా రాజకీయ పరం చేసి ప్రతి అంశాన్ని కూడా ఏదో రకంగా విధ్వంసాన్ని, ఏదో రకంగా వినాశనాన్ని సృష్టించాలని ప్రయత్నం జరుగుతుంది, కానీ విషయాల మీద చర్చ జరగడం లేదు. ఏ రకంగానూ కూడా దీన్ని సమర్థించలేము, క్షమించలేము, కఠినమైన చర్య తీసుకోవాలి. రైట్. వచ్చిన బ్రేక్ తర్వాత అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. స్వాగతం. అగ్నిపథ్ అంటే ఏంటో ఈ రోజున మొత్తం భారతదేశ యువతకే కాకుండా అందరికీ తెలిసింది. అగ్నివీరులు అంటే ఎవరో తెలిసింది. 4 సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేస్తారు వీళ్ళు. ఏ సంవత్సరం ఎంత జీతం ఇస్తారు, 4 సంవత్సరాల తర్వాత 25% రిటైన్ చేస్తారు, వారిని వివిధ శాఖల్లో అంటే వైమానిక దళం, నేవీ దళం లేదా ఆర్మీ ఫోర్స్, గ్రౌండ్ ఫోర్స్లో వాళ్ళని తీసుకుంటారు, మిగతా వాళ్లకు రిటైర్మెంట్ లాగానే ఉంటుంది. రిటైర్మెంట్ అప్పుడు వాళ్ళకు దాదాపు 11,70,000 రూపాయలు ఇస్తారు. ఆ తర్వాత కొన్ని రిక్రూట్మెంట్స్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ ఉద్యోగం ఉన్నప్పుడు చనిపోతే 48 లక్షల రూపాయలు ప్రీమియం ఎటువంటిది చెల్లించకుండా బీమా వస్తుంది. ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఒకవేళ ఇవి నచ్చకపోతే అదనపు సౌకర్యాలు కోరవచ్చు, లేదా 25% బదులు 50% వరకు రిక్రూట్మెంట్ ఉంటామనొచ్చు.
ఎందుకంటే కొంతమంది ఎలాగూ వెళ్ళిపోతాం అనుకుంటారు. ఈ 4 సంవత్సరాల్లో దేశభక్తి ప్రదర్శించిన వాళ్ళు, శారీర ధౌర్యం అంటే ధారుఢ్యం ఉన్నవాళ్ళు కానీ, మెంటల్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కానీ, ఎవరు పనికొస్తారు ఎవరు పనికిరారు అనేది కూడా తేలిపోతుంది. ఇవాళ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే వేలకు పనిచేయ ఆఫీస్కి వెళ్ళ అవసరం లేదు. ఏ టైం పడితే ఆ టైంకి వెళ్ళొచ్చు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడచ్చు, లంచ్కి బయటకు వెళ్ళిపోవచ్చు, డిన్నర్కి వేరే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, హాలిడేస్ ఉంటాయి, జీతం మాత్రం టెన్షన్గా వస్తుంది. వరదలు వచ్చినా ఏమొచ్చినా ఈ ప్రాధాన్యత నుంచి తగ్గిపోండి. భారతదేశ మనకి ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టు ప్రభుత్వం అంటే అందరికీ సంబంధించింది, ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కాదు. అధికారంలోకి రావడానికి మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా, జగన్మోహన్ రెడ్డి గారి దాకా, కేసీఆర్ గారి దాకా ప్రతి ముఖ్యమంత్రి కూడా ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాం, దయచేసి మాట మానేసేయండి, అవసరం లేదు, రోడ్లు వేస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడతాం, మంచినీటి వసతి కల్పిస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, గుడ్ గవర్నెన్స్ ఇస్తాం, అవినీతి పనులను లోపడేసేస్తాం, అక్రమాలను చేయనీయం, దోపిడి అరికడతాం, కుల మత ప్రాధాన్యతలు తగ్గిస్తాం. ఇది చెప్పాల్సిన మాట. గుడ్ గవర్నెన్స్ అనే ఒక్క పదం చెప్పండి. గెలిస్తే గెలుస్తారు, ఓడితే ఓడతారు, ఇవ్వాలైన అటువంటి నిర్ణయం తీసుకోండి. అద్దంకి దగ్గర నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. నమస్తే. ఎస్, ఈరోజు జరుగుతున్న పరిణామాలపై. యా, పెద్దలు జయప్రకాష్ గారికి, మిత్రుడు విష్ణుకు నమస్కారం. అయితే ఒకటి, దీన్ని నేను రాజకీయ కోణం కంటే కూడా ఒక ఏమంటారు దాన్ని సామాజిక కోణం నుంచి మాత్రమే దీన్ని ఆలోచిస్తాను నేను. ఎందుకంటే ఇది చాలా అంటే మన దీన్ని ఒక స్ట్రగులింగ్ కమ్యూనిటీగా యువత మారడానికి కారణం ఏంటి, దీని వెనుక రాజకీయ పార్టీలు కూడా లేవు, ఏదో అక్కడక్కడ కొంత ప్రతిపక్షాలు విపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఇక్కడ చెన్నైలో ఉన్నా, ఇక్కడ కూడా ఇప్పుడు చెన్నై సెంట్రల్ దాన్ని మొత్తం పోలీస్ కబ్జాలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే సౌత్ కు సికింద్రాబాద్ సంఘటనతో చాలా సీరియస్ ఇన్సిడెంట్ గా పోయింది, ఒక వ్యక్తి చనిపోవడం, మిత్రుడు తర్వాత ఇంకొకరికి ఇంజూర్ కావడం, దీనివల్ల పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే కేవలం ఇదేదో షార్ట్ టర్మ్ ఉద్యోగాలకు సంబంధించి, మిలిటరీ ఉద్యోగాల గురించి చర్చ కాకుండా హాఫ్ ఆఫ్ ది కమ్యూనిటీ, ఇప్పుడు 135-136 కోట్ల జనాభాలో యువత ఈ జాబ్లెస్ గ్రోత్ ను కోరుకోవట్లేదు. గ్రోత్ అనేది ఇప్పుడు మనం ఒక ఎకనమిక్ గా చూస్తే యంత్రీకరణ వల్ల కొంత ప్రభుత్వ జాబులు పోయినాయి, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ డిస్ట్రక్ట్ కావడం వల్ల అంటే తెగ నమ్మడం వల్ల జాబులు పోయినాయి. తర్వాత మీకు ఇంకో కోణం ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ వల్ల కూడా నీకు ప్రైవేట్ పరమైన వాటిల్లో రిక్రూట్మెంట్స్ అనేవి తగ్గిపోయినాయి. మీకు ఆర్ఆర్బి కానీ, బిఎస్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ నోటిఫికేషన్స్ కూడా తగ్గిపోయినాయి క్రమేపు మీరు చూస్తే. ఈ పరిస్థితుల్లో ఎంత చదువుకున్న వ్యక్తి అయినా ఏదో ఒక ప్రభుత్వ జాబ్ ఉంటే చాలు అని డిగ్రీ పీజీలు కాదు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఈ జాబులు రాస్తున్నారు కొంతమందిని. మీకు అంటే మామూలు టీచర్ పిహెచ్డి అప్లై చేసినట్టు కానీ ఈ పరిస్థితి క్రమేపీ రావడం, ప్రభుత్వము ఆ 2 కోట్ల ఉద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు అవన్నీ పక్కన పెట్టండి, అసలు ఒక జాబ్ కాన్సన్ట్రేషన్ అనేది పోయింది అసలు ఈ ప్రభుత్వానికి. దీనికి కారణం సరే విజువల్ రాకపోవచ్చు, మాట వినపడుతుంది, ఏదో ఫోన్ వస్తుంది, కానీ ఇలా నేను ఏమంటున్నానంటే ఈ జాబ్లెస్ గ్రోత్ ఎవరు కోరుకుంటున్నారు అంటే కార్పొరేట్లు కోరుకుంటున్న విధానాన్ని ప్రభుత్వాలు ఎందుకు అనుసరించాలి? ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశంలో అన్ని సెక్షన్స్ మేజర్గా ఓసీస్ నేను చెప్తున్నా, నేను ఇంకా ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్లు అంటే ఎంత 1% కూడా జాబ్స్ ఉండవు అవి పక్కన పెట్టండి. ఇలా ప్రైవేట్ పరం అవుతున్న జాబుల్లో ఎవరు ఉంటున్నారు, ఏ రకమైన జాబ్లు ఉంటున్నాయి, అవి ఎంత మేరకు అభివృద్ధి చెందిన కులాలు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలకు కానీ ఎంత మేరకు యువతకు వస్తున్నది అనే అంశాన్ని మనం గమనిస్తే క్రమేపీ తగ్గుకుంటూ పోతున్నది. అఫ్ కోర్స్ నా అంచనా ఏంటంటే నేను కామర్స్ కాలనీ కాబట్టి 1991 న్యూ ఎకనామిక్ పాలసీస్ తర్వాత ప్రైవేటైజేషన్ కానీ లేదంటే లిబరైజేషన్ లో భాగంగా మనం జాతీయ కంపెనీలను అన్నింటినీ కూడా కొంత తగ్గించుకుంటూ రావడం క్రమేపీ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గినాయి, కానీ ప్రైవేటు ఉద్యోగాల కల్పన కూడా లేదు. దీనికి తోడు ఏమైంది ఈ మధ్య మీకు ఆర్థిక మాంద్యపు ఛాయలున్న క్రమంలోనే డిమానిటైజేషన్ క్రమంలోనే ఆర్థిక మాంద్యపు ఛాయలు వచ్చింది.
ఆర్థిక మాంద్యఛాయల తర్వాత ఇమీడియట్ కరోనా ఒక డిస్ట్రక్టివ్ ఒక డిబాకిల్ ఈ ప్రపంచాన్ని కుదిపేసిన వచ్చింది. దాని తర్వాత ఇండియాలో నేను చెప్తున్న ప్రైవేట్ జాబ్స్ అయితే కొల్యాప్స్ అయినాయి. అది టీచర్స్ నుంచి మొదలు పెడితే నాకు తెలిసి ప్రైవేట్ ఎంఎస్ఎంఈ నుంచి నేను దయాకర్ గారు ఐఎమ్ యాక్సెప్టింగ్ నో మీరు చెప్పేది అసామాన్యత ఉన్నట్టు వాస్తవమే. అవన్నీ కూడా అడ్రస్ చేయాలి. కానీ ఈ రోజున ఆర్మీలో చేరాలనుకున్న యువకులంతా వాట్సాప్ మెసేజ్లు ఇచ్చుకొని ఒక దగ్గర గుమికూడి రైల్వే స్టేషన్ తగలబెట్టడం, బోగీలను తగలబెట్టడం, పిల్లల్ని ఎత్తుకొని సామాన్ ఎత్తుకొని ఎటు పోవాలో అర్థం కాక మహిళలు కూడా హైరాణ పడటం, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది, దిగాల్సిన సమయం ఆసన్నమైంది, అందరూ డోర్ల దగ్గరికి చేరుకుంటున్న వేళ రాళ్ళు తీసుకొని రప్పలు తీసుకొని కర్రలు తీసుకొని వెంటబడి తరుముతుంటే ఎవరెందుకు కొడుతున్నారో అర్థం కాలేదు, ఎవరెందుకు తగలబెడుతున్నారో అర్థం కాలేదు, ఎవరు పరిగెత్తిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది సామాన్య ప్రయాణికులకి ఏమనుకోవాలి, సామాన్య ప్రజలకు ఇందులో ఏం సంబంధం సార్? తేల్చుకోవాల్సింది ప్రభుత్వంతో. అంటే రైళ్లు తగలబెట్టడం, బస్సులు తగలబెట్టడం, పోలీసులు గల్లా పెట్టుకోవడం ఏమిటి అంటే ఎటు తీసుకెళ్తున్నాం మనం ఈ ప్రజాస్వామ్యాన్ని? దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు. హింస ప్రజాస్వామ్యంలో అసలు స్వాగతించాల్సిన అవసరమే లేదు. హింసకు పెట్టరేగిన సంఘటనల కారణాలు ఏవైనా హింసను మనం అసలే సమర్థన చేయాలి. కానీ ఈ అశాంతి కొనసాగితే ప్రభుత్వాలకే సమస్య అవుతుంది. ప్రభుత్వాలు ఏవైనా, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ టీఆర్ఎస్ ఉండని, ఇక్కడ వైసీపీ ఉండని, ఇక్కడ స్టాలిన్ అయినా డిఎంకే ఉండని, ఇంకో దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉండని, ఈ అశాంతి కొనసాగితే ప్రజా ఆస్తుల విధ్వంసం పక్కన పెట్టి ప్రాణాలకే ముప్పులు వచ్చే పరిస్థితి తిరుగుబాటులో ఈ మాదిరిగా ఉంది. ఎవరు చెప్పారు సార్ వాళ్ళకు? సికింద్రాబాద్ లో మెసేజ్లు పెట్టుకొని రాళ్ళేసుకొని పోలీసులు ఒక సందర్భంలో సంయమనంతోనే ఉంటారు, దాన్ని చెదరగొట్టే ప్రయత్నమే చేస్తారు. పోలీసులు ఏమి రాగానే పిల్లల్ని చూసి కాల్చాలి లేకపోతే కొట్టాలి లేకపోతే లాఠీచార్జ్ చేయాలనేది ఎవరికి ఏ పోలీసుకు ఉండదు. ఆ దాన్ని శాంతియుత వాతావరణం పాదుకొల్పాలని ఏ పోలీసు ఇంకైనా ఉంటుంది. బట్ ఇది దాటుతున్న వేళ కేంద్రం ఇటు రాష్ట్రంలో కూడా పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రాల్లో లేవనేది కాదండి. కానీ కేంద్రం అసలు మిన్నకుండా ఉండడం అనేది, ఇప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో తగలబడుతున్న ట్రైన్లే మీరు టీవీలలో చూస్తారు. మీరు ఇప్పటికీ ట్రైన్లు రైల్వే స్టేషన్లు టార్గెట్ చేయడం వెనుక ఇప్పుడు ఇంకో వాదన ఏంది, నేషనల్ మీడియా మొత్తం ఇట్లాటోళ్ళు ఆర్మీకి పనికొస్తారా, ఇట్లాటోళ్ళు ఆర్మీలో పనిచేస్తే దేశానికి ఏం బాగుపడుతుంది అంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కాదు. వాట్ ఈస్ అవర్ క్యారెక్టర్? నేను దీని సబ్జెక్ట్ ముందు తీసుకెళ్లే ముందు వారిని బీజేపీ వాళ్ళని కూడా మాట్లాడేవండి. విష్ణువర్ధన్ గారు నమస్కారం సార్. నమస్కారం సంస్కారాలు. విష్ణువర్ధన్ గారు ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు ఒకవేళ మీరు సార్ విధానపరమైన నిర్ణయం తీసుకునే హక్కు మీకుంది, పాలసీని చేంజ్ చేసే హక్కు కూడా మీకుంది, పార్లమెంట్లో మీకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, డెమోక్రసీ అంటే అదే కూడా. కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో, ఇతర పార్టీలతో, ప్రముఖులతో, మేధావులతో మీలాంటి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని అసలు ఈ అగ్నిపథ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల దేశానికి ఉపయోగం ఏంటి, ఉద్యోగ భద్రత ఒకవేళ పోతే 75%కు ఏం కల్పిస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలి మీరు ఆన్సర్ ఇస్తున్నారు, మీకు ప్రాధాన్యత ఇస్తాం, మీకు లోన్లు ఇస్తాం, ఇవన్నీ కూడా అంటే కేవలం ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీయే కాదు సార్, బీజేపీ పార్టీ వేరు, బీజేపీ ప్రభుత్వం వేరు. వీళ్ళందరినీ కనుక్కొని మాట్లాడి చేస్తున్నట్టయితే ఇంత ఉపద్రవం వచ్చి ఉండేది కాదు. ఒంటెద్దు పోకళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే గుంత అంటే గంపగుత్తగా ఒకరు చెప్పడం, ఇంకొకరు చేతులు లేపడం అంతే. ప్రధానమంత్రి గారు ఏమైతే కంప్లీట్ చేయకుండానే అందరూ చేయలేపుతారు, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేస్తారు, ఒక చర్చ లేదు, ఒక సందర్భం లేదు. ఇంత పెద్ద పాలసీ మేకింగ్ చేసినప్పుడు ఎవరిని అడిగి చేశారు సార్ మీరు? సంశూరావు గారు, ముందుగా ఒక నిర్మాణాత్మకమైన చర్చ చేపట్టినటువంటి మీకు, టీవీ యాజమాన్యానికి ఒక పౌరుడిగా నేను మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా. ముందుగా ఈరోజు ఈ సంఘటన జరిగినటువంటి వాటిలో ఒక యువకుడు చనిపోవడం జరిగింది. ఇది దురదృష్టకరం. నేను వ్యక్తిగతంగాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి సంతాపాన్ని తెలియజేస్తున్నా. రెండు విషయాలు మనం రెండు కోణాల్లో దీన్ని మాట్లాడాలి. ఒకటి సంఘటన, రెండు ఈరోజు జరిగినటువంటి పరిణామాలు భవిష్యత్తుకి ఏ రకంగా దారితీస్తాయనట్టు. నంబర్ వన్, ఒకటి ఈ దేశంలో పెద్ద జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్లు ఉద్యోగము, ఉద్యోగ భద్రత, ఉద్యోగానికి సంబంధించిన అంశంలో ప్రభుత్వాలు ఏం చేయాలి,
లేదా ప్రైవేట్ సంస్థలు ఏం చేయాలి, పౌర సమాజం ఏం చేయాలన్నటువంటిది అందరికీ సంబంధించినటువంటిది. ఇంకొక అడుగు ముందుకేస్తే సోదరుడు దయాకర్ గారు చెప్పినట్లు ఉద్యోగ కల్పన సంబంధించిన విషయంలో రోజు రోజుకు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి పెరుగుతున్నాయి అనేటువంటిది ఒక దీర్ఘకాలికమైన సుదీర్ఘమైన చర్చ. ఎందుకంటే ఆటోమేషన్ ప్రపంచమంతా కూడా ఆక్యుపై చేసిన తర్వాత సహజంగానే ఈ దేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగాల కల్పన అనేటువంటిది కొంత ఎక్కువ హ్యూమన్ రిసోర్స్ కలిగినటువంటి దేశాలైనటువంటి చైనా కానీ భారత్ లాంటి దేశాలకు కొంత దెబ్బగలిగించే విషయం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ మనకు మానవ వనరులు ఉన్నటువంటి దేశాలు కాబట్టి ఇక్కడ ఆటోమేషన్ అనేటువంటిది ప్రమాదం కలిగించే అంశం. ఇది 1991 అనేటువంటి దాన్ని మొదలు పెడితే ఈ దేశంలో మనం కాంపిటేటివ్లో తట్టుకోవాలంటే అన్ని రకాలైనటువంటివి కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి. దానివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈరోజు అమెరికా లాంటి పెద్ద సామ్రాజ్య దేశాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నది భారతదేశానికి సంబంధించినటువంటి ఐటీ టెక్కీలకు సంబంధించినటువంటి యువకులు. ప్రపంచంలో మెజారిటీ దేశాలంతా కూడా భారతదేశ ఐటీ రంగం మీద ఆధారపడే పరిస్థితి. దానివల్ల మంచి కూడా జరిగింది. కాబట్టి ఒకటి ఏది ఏమైనా సరే సమాజంలో ఈ రకమైనటువంటి విధ్వంసము, ఈ రకమైనటువంటి ఒక ఏదైతే దమనకాండ లేదా ఈ రకమైనటువంటి ఆలోచన అనేటువంటిది ఎవరు చేసినా వెనక ఎవరుండి చేయించినా ఇది సమాజానికి మంచిది కాదు. భారతదేశం ముందుకెళ్తూ పురోగతిని చెందుతున్న దేశంలో, ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి దేశంలో ఈ సంఘటన అనేటువంటిది ఖచ్చితంగా మనందరం కూడా ఆలోచించాల్సిన అంశం. రెండో అంశం ఈరోజు జరిగినటువంటి ఒక ఈ ఉద్యోగాల కల్పన సంబంధించిన విషయంలో చర్చ పార్లమెంటు లేకపోతే అధికార పార్టీగా మా బాధ్యత లేకపోతే అనేక రకాలైన సందర్భంలో వస్తున్న విమర్శలకు సమాధానం ఏంటంటే ఈ నిర్ణయం జరిగి కేబినెట్ నిర్ణయం ఉద్యోగాలు కల్పన జరగలేదు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, రిక్రూట్మెంట్ స్టార్ట్ కాలేదు, అసలు ఇంకా ప్రారంభమే కాలేదు. అసలు ఈ నిర్ణయం ఎప్పుడు జరిగింది? 14వ తేదీన జరిగినటువంటి ఈ నెల 14వ తేదీన అంటే సరిగ్గా 48 గంటల కిందట భారత కేబినెట్ ఈ యొక్క అగ్నిపత్రికి సంబంధించినటువంటి ఏదైతే భారత హోం మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తర్వాత ఒక ప్రతిపాదన కేబినెట్ ముందుకు పంపించింది. కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తర్వాత కేబినెట్ జరగబోయేది పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది, దిగువ సభలో జరుగుతుంది, ఎగువ సభలో జరుగుతుంది, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటుంది, అభ్యర్థుల ఒపీనియన్ తీసుకుంటుంది, ఉద్యోగాల కల్పన సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా దాంట్లో కూడా ఒపీనియన్ తీసుకుంటుంది, అవసరమైతే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. 48 గంటల్లోనే ఇదేదో ఉద్యోగాలు ఇచ్చేసి ఉద్యోగులకు నష్టం కలిగిందని, యువకులకు నష్టం కలిగిందని చేస్తున్న ఆందోళన ఏదైతే దీన్ని మీలాంటి మేధావులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 48 గంటల్లోనే భారత కేబినెట్ నిర్ణయం తీసుకుంటున్నట్లు వీళ్ళకి ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చారా, ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిందా, రిక్రూట్మెంట్ జరిగిందా, 4 సంవత్సరాలు అయిపోయి యువకులన్న బయటకు వచ్చేసారా? కాబట్టి దీన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 48 గంటల్లోనే భారత ప్రభుత్వం కూడా ప్రజల ముందర ఒక చర్చ పెట్టింది. అయ్యా మీకు ఏ రకమైనటువంటి ఎవరికి అనుమానాలు ఉన్నా విపక్ష పార్టీలకు కానీ పౌరులకు కానీ లేకపోతే అభ్యర్థులకు కానీ లేకపోతే ఉద్యోగులకు కానీ లేకపోతే దరఖాస్తు చేసుకునేటువంటి ఒక యువకులకు కానీ మీ అందరికీ ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా కూడా మేము తీరుస్తాం, ఇదిగో మీరు అడుగుతున్న వాటికి కూడా సమాధానాలు ఆల్రెడీ కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, రక్షణ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా జలశక్తి మంత్రి రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు, సీనియర్ మినిస్టర్స్ బయటకు వచ్చి మాట్లాడారు. హైదరాబాద్ సంఘటన చూద్దాం. అంటే ఈ 48 గంటల్లోనే ఇది నిరుద్యోగులకు లేకపోతే ఉద్యోగులు రక్షణ శాఖలో అప్లై చేసుకున్నటువంటి పిల్లలకు సంబంధించిన అంశం కాదు. దీని వెనక ఒక రాజకీయ కోణం ఉంది. రాజకీయ కోణం ఉందని ఎందుకంటున్నానంటే 48 గంటలు కేబినెట్ నిర్ణయమైన తర్వాత వెంటనే నిన్న వాట్సాప్లు ఇప్పటిదాకా ప్రాథమికంగా పోలీసులు గుర్తించిన దాని ప్రకారము కొన్ని 100ల మంది వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవడం, దాంట్లో కర్రలు తీసుకొని 8 గంటలకు వెళ్ళాలనడం, హెల్మెట్లు ధరించి మీరు రావాలని చెప్పడం, మాస్కులు ఉండాలా ఖచ్చితంగా అని చెప్పడం, మీ చేతుల్లో రాడ్లు ఉండాలని చెప్పడం అనేటువంటిది వాట్సాప్ సందేశాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది పిల్లల దగ్గర దొరికినటువంటి వాళ్ళెవ్వరు కూడా వాళ్ళందరూ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి అర్హత ఉన్నటువంటి ఒక్క అభ్యర్థి కూడా లేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందండి, రెగ్యులర్ గా రక్షణకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పనకు సంబంధించిన కొంతమంది పిల్లలు రైల్వే స్టేషన్ పోయి ఉండొచ్చు, వాళ్ళు ఆందోళన చేసి ఉండొచ్చు, అది తప్పు కూడా కాదు. ఆందోళనలో విధ్వంసంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు 30-35 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఈ రక్షణ శాఖకు అర్హులు అవుతారు? 3, నిజంగా రక్షణ శాఖకు పోయేటువంటి పిల్లలందరూ ఎక్కడుంటారు? ఆల్రెడీ ప్రైవేటు ఆర్మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్ఎస్ఎస్ నుంచి వస్తారు, ఎన్సిసి నుంచి వస్తారు. అసలు వాళ్ళలో నరాల్లో దేశభక్తి ఉంటుంది,
వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఉద్యోగం రాకపోయినా అసలు దేశం పట్ల ప్రేమ ఉంటుంది, ప్రభుత్వ ఆశలు ధ్వంసం చేసే ఆలోచన కూడా ఉండదు. వేరే ఉద్యోగాల కల్పనకు పోయేటువంటి వాళ్ళు వేరు. ప్రత్యేకంగా రక్షణకు సంబంధించిన వాడు జీతం కోసం పోడు, లేదా మద్యం ఏదో అక్కడ ఏది మన మధ్య పార్లమెంటు సభ్యుడు ఆంధ్రాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు ఒక అతను మాట్లాడాడు, కొంతమంది యువకులు అక్కడ వెళ్తారన్నాడు. ఇంకో కొంతమంది ఒక ప్రముఖ నేను పేరు చెప్పిన ఒక ప్రముఖ నాయకుడు చెప్పాడు, చాలా మంది పేద పిల్లలు వెళ్తారు దానికి అన్నటువంటిది. అట్లా ఏం కాదు, ఎవరైతే సైన్యానికి పోయేటువంటి వాళ్ళరో వాళ్ళు జీతం కోసం పోరు. వాళ్ళకు ఒక ఫ్యాషన్, నా శరీరం మీద ఈ దేశానికి సంబంధించినటువంటి బట్టలు వేసుకోవాలి, ఈ దేశం కోసం పనిచేయాలనే భావన ఉంటుంది. ఈ రోజు అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఈ సంఘటన సంబంధించి 100% ఈయనక రాజకీయ కుట్ర ఉంది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినటువంటి సంఘటన, ప్రభుత్వం విచారించాలి. రెండోది యువకులు ఎవరు ఈ పెడదారు పట్టద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంఘటనలకు ఎవరు జేపీ గారు కొన్ని విషయాలు చర్చిద్దాం సార్. ఇప్పుడు జేపీ గారు ఉన్నారు కాబట్టి మీరు చెప్పినట్టుగా మా దగ్గర కూడా సమాచారం ఉంది, 30-35 ఇయర్స్ దాటిన వాళ్ళు 50% ఎబోవ్ ఉన్నారు. నిజంగా ఉద్యోగానికి వచ్చిన వాళ్ళకన్నా కూడా వీళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు చెప్పినట్టు మాస్కులు ధరించి రాళ్ళు ధరించి ఏదైనా సరే ఏ సంఘటన జరిగినా సరే ధ్వంసం చేసిన తర్వాత వితిన్ 10 మినిట్స్లో కనపడకుండా వెళ్ళిపోవాలి. తర్వాత ఎక్కడ కలుసుకోవాలన్నది కూడా వాట్సాప్ మెసేజ్ నా దగ్గర కూడా వచ్చింది సార్. బహుశా పోలీసులు ఏమైనా నన్ను మళ్ళీ ఇబ్బంది పెడతారని చెప్పి జేపీ గారు విశ్వవర్ధన్ రెడ్డి గారు చెప్పింది ఒకరు వాస్తవం అనుకుంటే ఇంకా పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉందా, దాంట్లో ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉందా, ఏదైతే మరి విద్యార్థులు ఆపోహ పడుతున్నారో దాన్ని తీర్చే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది, అలాగే ప్రతిపక్షాలకు ఉంది. ప్రభుత్వం ఏం చెబితే అది తప్పన్నట్టు, ఏం చేస్తే అది తప్పన్నట్టు ప్రతిపక్షాలు ఉండకూడదు. ప్రతిపక్షాలు కూడా ఓడిపోయారు కదా, మిమ్మల్ని ప్రజలు తరిమేశారు కదా అని చెప్పి గేరి చేసే మాటలు వాళ్ళు మాట్లాడకూడదు. అందరూ కూర్చొని చర్చించి దేశానికి ఏది మంచిది ఏది మంచిది కాదు అనే వాతావరణం వస్తే తప్ప కాదు సార్. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కూడా మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ ఉంటాయి, అంటే ఓడిపోయిన వాళ్ళు ఎవరు రానివారు అక్కడికి, వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాం కదా మనం. అలాగే మీ దృష్టికి 2-3 తీసుకొస్తాను సార్. ఇందులో ఇవాళ కేంద్ర మంత్రి కొంచెం క్లారిటీ ఇచ్చారు సార్. అగ్నివీరులకు చాలా ప్రయోజనాలు ఉంటాయి, 4 ఏళ్ళ తర్వాత వారు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటే వారికి ఆర్థిక సహాయం లభిస్తుంది, బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి, చదువు కొనసాగించాలనుకుంటే 12వ తరగతికి సమానమైన ధ్రువపత్రం ఇస్తాం, ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో రాష్ట్ర పోలీస్ నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తాం, రెజిమెంట్ వ్యవస్థ దెబ్బతింటుంది అని ఒక పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు రెజిమెంట్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయవు అని చెప్పారు, స్వల్పకాలిక భర్తీ ప్రక్రియ విధానం చాలా దేశాల్లో ఉంది అని చెప్పుకొచ్చారు, అలాగే 21 ఏళ్ల సర్వీస్ వారికి పరిపక్వత ఉండదు అని, అంటే ప్రపంచంలో చాలా దేశాలు సైన్యాలు యువతపైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అంటే ఈ ఏజ్ అనేది తమరు తెలవందేముంది సార్, క్రికెట్ ఆడాలంటే సచిన్ టెండూల్కర్ 15 సంవత్సరాలకే తీసుకుంటారు, 25 సంవత్సరాల వయసు అతను క్రికెట్ ఆడుతుంటే రిటైర్మెంట్ ఎప్పుడు అవుతానో అడుగుతారు, అదే ఒక హానరబుల్ జడ్జి అవ్వాలి హైకోర్టు కంటే 49 ఇయర్స్ దాటాలి అని చెప్తారు. అంటే ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క ఏజ్ నిబంధనలు ఉంటాయి, తమకు తెలియదు ఏం కాదు. ఈ ఆన్సర్లు కూడా వచ్చాయి దీని మీద సార్. సాంబశివరావు గారు మీరు చెప్పిన దానిలో 3 అంశాలు. మొట్టమొదటిది పార్లమెంటు చట్టము. భారత పార్లమెంటు ఈ దేశంలో సర్వోత్తమైనటువంటి సంస్థ, సావరిన్ బాడీ. ఆ పార్లమెంట్ నుంచే ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం జవాబుదారు ఉండేది పార్లమెంట్కి. మన పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో ప్రభుత్వం జవాబుదారు ఉండేది పార్లమెంట్కి. పార్లమెంటరీ కొద్ది దిగిపోమంటే ప్రభుత్వం దిగిపోతుంది. కాబట్టి ఏ అంశమైనా సరే విధానపరమైన అంశం ప్రభుత్వపరమైన అంశాన్ని పూర్తిగా చర్చించే అధికారం బాధ్యత పార్లమెంట్కి ఉన్నాయి. అయితే ఈ అంశంలో పార్లమెంటు చర్చించవచ్చు కానీ ఇది చట్టం లోపల జరిగేది, చట్టం మార్చాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. మరి ఒకసారి క్లారిఫికేషన్ తెలుసుకుందాము. నాకు తెలిసిన వరకు దీనిలో చట్టంలో మార్పేం లేదు. ఈవేళ ఈ భద్రతా దళాలు, ఈ సైనిక దళాలు నిర్మాణం ఎట్లా ఉండాలన్న విషయం పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, దానిలో భాగంగా ఈ పని జరిగింది. ఆ బాధ్యత పూర్తిగా సైనిక దళాలకి ప్రభుత్వానికి ఉన్నది, పార్లమెంట్ చట్టం చేయాల్సిన అవసరం లేదు. కానీ పార్లమెంట్ ఖచ్చితంగా ఒక విధానం రూపొందించినప్పుడు దాని సాధక బాధకాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి బహిరంగ చర్చ చేసి సూచనలు ఇచ్చే బాధ్యత పార్లమెంట్కు ఉంది. ప్రభుత్వం దాన్ని వచ్చినటువంటి సూచనల ప్రకారం హేతుబద్ధంగా ఉన్నట్టయితే, వాస్తవాల ఆధారంగా ఉన్నట్టయితే దేశ ప్రజలకు పనికొచ్చేవైతే ఖచ్చితంగా స్వీకరించాల్సిన అవసరం. ఇక రెండోది మనం అంతా గుర్తించాల్సింది ఏంటంటే 5,25,000 కోట్ల రూపాయల ఈ రక్షణ బడ్జెట్లో
54% కేవలం జీతాలు పెన్షన్లకు పోతున్నది. కేవలం 46% వాళ్ళ శిక్షణ కానీ మరి రక్షణ సామాగ్రి కానీ ఆధునిక సాంకేతిక విజ్ఞానం కానీ మొబిలిటీ వాళ్ళ రవాణా కోసం కానీ విమానాల దగ్గర నుంచి జీపుల దాకా మరి క్షిపణులు కానీ లేకపోతే ఈ ట్యాంకులు లాంటి ఆర్టిలరీ కానీ ఇవన్నిటికి మొత్తం ఖర్చు పెడుతుంది మనం 46%. ప్రపంచంలో ఏ దేశంలో తద్వానంగా ఉండదు. దేశ రక్షణ ప్రమాదంలో పడుతుందో పక్కన చైనా మనకి పక్కలో బలంగా పొంచి ఉన్నది. రెండు పక్కన పాకిస్తాన్ చిన్న దేశం అయినా కూడా పాకిస్తాన్కి 675,000 to 7 లక్షల మంది సైనికులు ఉన్నారు. వాళ్ళ సైజుకి అక్కర్లా ఊరికే. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యానికి భారతదేశమే ఆ దేశ ఉనికికి ప్రాతిపదిక. కాబట్టి రోజు గిల్లి కజ్జాలు పెట్టుకుని ఏదో రకంగా గందరగోళం చేస్తే వాళ్ళకి అవసరం. చైనా మనకి ఎప్పటికైనా పోటీకి వస్తాం ఆసియా రెండు ప్రపంచ రెండు భావంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సమర్థంగా వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత దుర్కోవాలని చెప్పంటే ఇవాళ నుంచి పునర్వ్యవస్థీకరణ మొదలెట్టాలి. దానిలో భాగంగా చూడాలి కానీ ఇది ఉద్యోగాల భాగం కాదు. మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎంతసేపటికి ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు. అరే నువ్వు సైన్యంలో పనిచేసే పట్టుత్వం నీకు లేకపోతే నీకు ఉద్యోగం వచ్చి నేనేం చేయనయ్యా? దేశ రక్షణ కోసం నిండి పెట్టుకుంటే ఒక వైద్యుడు మంచి వైద్యుడిని ఆరోగ్య వ్యవస్థాన్ని పెట్టుకుంటాను మంచి నర్సును వైద్యుడు అంతేగాని నీకు ఉద్యోగం కోసం నీ తల కొట్టించి కూర్చోబెట్టిన అక్కడ నా ఆరోగ్యాన్ని కాపాడాలి నువ్వు మంచిది. మనం అసలు ప్రయోజనం మర్చిపోతున్నాం. పన్నులు కట్టేది నేను, మనందరం పన్నులు కడుతున్నాం, ఓటేసేది మనం. మన బతుకుల సంగతి ఏంటి? నిరుద్యోగానికి ఇది పరిష్కారం కాజాలదు. ఎందుకంటే దేశంలో 20 లక్షల మంది ప్రతి ఏడాది ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ప్రభుత్వం తల్ల కింద తపస్సు చేసినా కూడా దేశంలో అన్ని ప్రభుత్వాలు కలిసి 2 కోట్ల మంది ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వ రంగ సంస్థలతో సహా, రైల్వేలతో సహా, మన సైన్యంతో సహా 2 కోట్ల మంది మొత్తం కలుపుకుంది, జాతీయ స్థాయి కానీ రాష్ట్రాలు కానీ. దానిలో ఏడాదికి ఒక 30 ఏళ్ళు సగటున సర్వీస్ ఉంటుంది కాబట్టి 6-7 లక్షల మంది రిటైర్ అవుతారు. 6-7 లక్షల మంది మనం తీసుకునేది. అంటే మిగతా 90 మిగతా 1 కోటి మందికి ఇంకా ఉద్యోగాలు ఉండవు. ఈ దేశంలో ఏం మాట్లాడుతున్నాం మనం? ఉద్యోగాలకు ప్రభుత్వం మూలం కాదు, ఈ అబద్ధం చెప్తున్నాం మనం. పచ్చి అబద్ధాలు ఆడుతున్నాం ఈ దేశంలో. దయాకర్ గారు చెప్పింది వాస్తవం. ఉపాధి కల్పనతో కూడిన ఆర్థికాభివృద్ధి సాధించాలి. మనంతా కసరత్తు చేయాలి. మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అచ్యుతాపురంలో శ్రీలంక వాళ్ళ కంపెనీ పెట్టారు బ్రాండిక్స్ అని చెప్పారు. 22,000 మంది మహిళలకు ఉద్యోగం ఇచ్చారు. చుట్టుపక్కల 100 గ్రామాల్లో ఒక్క గ్రామంలో కూడా ఉపాధి కావాలని కోరుకున్నట్టయితే ఉపాధి లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆ గ్రామాలు, కొన్ని 100 గ్రామాలు 3 జిల్లాల్లో లేరు. ఆ గ్రామంలోనే ఉండి అక్కడి నుంచి రోజు బస్సులో తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించి వాళ్ళకి భద్రత గౌరవం మరి పిల్లలకి క్రష్ ఏర్పాట్లు ఆరోగ్య సౌకర్యం ఇవన్నీ ఏర్పాటు చేసి తిమ్మిరి ఇళ్ళకి తిరిగి పంపిస్తున్నారు. అలాంటిది ప్రతి జిల్లాలో ఉండాల్సి ఉండే. అభివృద్ధి నమూనాలో పొరపాట్లు జరిగినాయి, మౌలిక సదుపాయాలు పొరపాటు జరిగిన విధానాల్లో పొరపాటు జరిగినాయి. దానికి పరిష్కారం హామీలోకి ఇష్టం వచ్చినట్టు 1 కోటి మంది తీసుకుంటావు, 8 మంది తీసుకుంటాం, ఎలా సాధ్యమో ఏం మాట్లాడుతున్నాం మనం? కాబట్టి ఇది పిచ్చి వాదనలు ఇవన్నీ కూడా. ఇక మూడోది, మన దేశంలో మన అదృష్టం కొద్ది ఏంటంటే కొన్ని దేశాలతో పోలిస్తే సైన్యం చాలా మంచి శిక్షణను ఇస్తుంది. నాకు తెలిసి నేను కొన్ని వేల మందిని మాజీ సైనికులను చూశాను, ప్రభుత్వంలో ఉండగా కానీ బయట కానీ వివిధ రూపాల్లో. ఈ దేశంలో ఒకసారి సైన్యం నుంచి బయటకు వచ్చా, కనీసం మన ప్రాంతాల్లో. ఉత్తరాదిలో ఎట్లా ఉందో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ కొంచెం మనకంటే ఎక్కువ రిక్రూట్ అవుతారు కాబట్టి వాళ్ళు సైన్యం నుంచి బయటకు వచ్చాక ఏమవుతుందో నాకు తెలియదు. ఆ 15 ఏళ్ళ తర్వాత బయటకు వస్తే 100 to 99 మంది మంచి శిక్షణతో బయటకు వస్తారు. క్రమశిక్షణ, ఏదో రంగంలో నైపుణ్యం, జీవితంలో బతకగల శక్తి, చాలా గౌరవప్రదంగా తర్వాత బతకగలుగుతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఒక రకంగా ఏంటంటే ఆర్మీలోకి వెళ్ళినట్టయితే ఆ 4 ఏళ్లలో క్రమశిక్షణ వస్తుంది, ధైర్యం వస్తుంది, కలుపుగలతనం వస్తుంది, ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని ఇస్తారు. వాళ్ళు జవాన్లుగా పెడుతున్నారు, ఆఫీసర్లుగా కాదు. మళ్ళీ బయటకు వచ్చాక ధైర్యంగా బతకగలుగుతారు. ఒక రకంగా రేపు పొద్దున రిజర్వ్ ఆర్మీగా ఉంటారు వీళ్ళు. ప్రతి ఏడాది కొంతకాలం పోయాక 1,60,000 మంది అంటున్నారు. ఇంతమంది ఉంటే 34 లక్షల మంది రిజర్వ్ ఆర్మీ తయారవుతారు. అంచేత దేశ రక్షణ గురించి ఆలోచించాలి. ఉపాధి కల్పనకి సైన్యం మార్గం కాదు. దేశ రక్షణకి ఏది పనికొస్తుంది చేయాలి. ఈవేళ ఈ దేశంలో ఖచ్చితంగా ఈ మార్పులు అవసరము. రైట్ దయాకర్ గారు, అంతేకాకుండా వీళ్ళని 4 సంవత్సరాల తర్వాత ఏ అవసరం ఉన్నా పిలిపించుకోవచ్చు. రోజు రోజు వారి వేతనం కానీ నెలవారి వేతనం కానీ, అంటే వరదలు వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం దగ్గర వీళ్ళ లిస్ట్ ఉంటుంది, పిలుచుకోవచ్చు అని చెప్పారు. వీళ్లకు 4 సంవత్సరాల్లో క్రమశిక్షణ అలవాటు పడుతుంది, దేశం పట్ల ప్రేమ అలవాటు పడుతుంది. బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రభుత్వ రంగ పోలీసు శాఖలో కానీ ఇతర శాఖలో కానీ రిజర్వేషన్ అడగడంలో తప్పేం లేదు సార్. ప్లీజ్ దయాకర్ గారు. యా, ఒకటి ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఒక పెద్ద చర్చ జరుగుతుంది సాంబశివరావు గారు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా, మిత్రుడు విష్ణు చెప్పినట్టుగా కొన్ని జరుగుతున్నాయి చర్చలు, వివిధ రూపాల్లో జరుగుతున్నాయి, జరగాల్సిందే. ఎప్పుడైనా సరే ప్రోస్ అండ్ కాన్స్ చర్చ జరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ ఈ నిన్న మొన్నటి దానిక లేని
అగ్నిపథ అనే చర్చ 48 గంటల్లో ఇంత ఫ్లేర్ పోవడం వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయా, రాజకీయ శక్తులు ఉన్నాయా, లేదు యువతనే తనకు తాముగా మలుచుకునే ప్రయత్నం చేసింది అనేది ప్రభుత్వం తీరుస్తుంది, కాదు. కానీ ఒక సమస్య ఇంత పెద్ద ఎత్తున ఫ్లేరప్ కావడం నాకు తెలిసి ఈ 10-12 సంవత్సరాల్లో ఇంత పెద్దగానే లేదు. ఇవి ఉంటాయి చిన్న చిన్న సంఘటనలు, లేకపోతే ఏమంటాము రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేకమైన అంశాలకు పరిమితమైన, కానీ ఇంత పెద్ద యూనిటీ దేశం మొత్తాన వచ్చింది అని అంటే ఎవరో ఒకరు ఉన్నారనేది మన ఇప్పుడు విష్ణు యొక్క ఒక ఆలోచన. తేల్చండి, తప్పకుండా తేల్చాల్సిందే. ఎందుకంటే ఇది కొనసాగితే రాజకీయం పక్కన పెడదాం. ఫస్ట్ ఏ సమయం అది యువత సమస్య అవుతుంది. 35 ఏండ్ల 30 ఏండ్ల 40 ఏండ్ల విషయం పక్కన పెడితే ఇంత కసి ప్రభుత్వ ఆస్తుల మీద యువతకు పెరుగుతుందంటే యువతది దేశం రేపు. మనోడు కూడా యువజన దానికి సంబంధించి వైస్ చైర్మన్ అనుకుంటా. 1 క్రోరా 10 క్రోరా ఈ విషయం పక్కన పెడితే నాకు భవిష్యత్తు లేదు అనే స్థితి మాత్రం వస్తున్నది ఈ దేశంలో. ఇక కావాల కారణాలు ఏవైనా లేదు. ఇప్పుడు నేనేమంటున్నా, ప్రభుత్వ ఉద్యోగాల పర్సెంటేజ్ తక్కువే, ప్రైవేట్ ఉద్యోగాల పర్సెంటేజ్ తక్కువే, కానీ బతుకు కదా దేశం అంటే, బతుకు లేదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. అది దయకర్ గారు, అది విస్తృతమైన చర్చ. లెట్ అస్ కన్ఫైన్ టు దిస్. మీరు అన్నట్టు యువతకు ఉద్యోగాలు లేవు, పేదలు మరింత పేదలవుతున్నారు, ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, అంతరం పెరిగే కొద్దీ అలజడి పెరుగుతుంది. డెఫినెట్గా ఆ చర్చనీయాంశమే 1991 తర్వాత చర్చనీయాంశం అయింది అది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగులు, ఉన్నత శ్రేణి ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఈ ముగ్గురు కలిసి 83% ప్రాపర్టీని దగ్గర పెట్టుకున్నారు సార్. మిగతా ప్రజలందరికీ కలిపి 90% ప్రజలు కలిపి 10% కూడా లేదు. ఇది విస్తృతమైన చర్చ, డెఫినెట్గా దీన్ని చేపడదాం మనం. కాదు, ఒక్క మాట చెప్తా వినండి సాంప్రదాయ గారు సార్. ఆస్తి హక్కును రద్దు చేసినాము, సంపద పంపిణీలో సమానంగా రావాలని చట్టాలు చేసినాము, వనరులు కుచించుకోబోతున్నాయి. మీరు సంపద పంపిణీలో సమానత్వం లేకుండా క్రమేపీ క్రోనీ క్యాపిటలిజం, 80% ఆఫ్ ది పీపుల్ దగ్గరనే, 80% ఆఫ్ ది ఎకానమీ అంతా 10% ఆఫ్ ది పీపుల్ దగ్గరనే పోలరైజ్ అవుతున్నప్పుడు దాని మూలం ఇది. ఇవాళ రైల్వే స్టేషన్లో పోయి పిల్లలు కొట్లాడుతున్నారు, మన ప్రజలని చెప్పి తెలిసినా కూడా వాళ్ళకు కూడా హింస పెట్టేగే పరిస్థితి వచ్చిందంటే మాత్రం ఇది బీజేపీ ప్రభుత్వము 80% ఆలోచిస్తే, లేకపోతే 70% ఆలోచిస్తే రాజకీయ నాయకత్వం మొత్తంగా కూడా దీని మీద దృష్టి. విష్ణు గారు ప్లీజ్ ఆన్సర్. ఒకటి సంచరావు గారు, ఈ రోజు సంఘటనకు సంబంధించిన విషయంలో ప్రధానంగా మనం కన్ఫర్మ్ అయితే మా ముగ్గురు అభిప్రాయాలు కూడా ఒకవేళ అభిప్రాయాల ఆలోచనలో తేడా ఉండొచ్చు, కానీ అందరి ఆలోచన ఒకటే ఒకటైతే వాస్తవం. నేను టీవీ చర్చ ద్వారా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే సంఘటన జరిగిందో దాంట్లో ఒకవేళ ప్రత్యక్షంగా తెలిసి తెలియక ఉన్నటువంటి పాల్గొన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారు, యా ఫోన్ తీసుకోండి. అయితే ఇంకొకటి ఏమైతుందంటే అది జాబ్ పోయింది పోలేదు అనేది కాదు, 2 సంవత్సరాల్లో వాళ్ళ నోటిఫికేషన్ చేయలేదు అనేది మాత్రం పిల్లలు ఇలా తుపాకీ గుండు దాకిన తప్పుడు. కన్క్లూడ్ చేయండి. మ్యూట్లో పడ్డది. మీట్లో ఉన్నారు విష్ణు గారు, మీట్లో ఉన్నారు విష్ణు గారు ప్లీజ్. టెక్నికల్గా మ్యూట్లో ఉన్నారు మీరు. యా ఇప్పుడు ఏదైనా కన్క్లూజన్ ఇవ్వమనండి జయప్రకాశ్ నాయుడు గారిని. రైట్ జేపీ గారు ప్లీజ్ కన్క్లూడ్ ద మ్యాటర్ విత్ ఇన్ 1 మినిట్. సంస్థ గారు, ఇందాక విష్ణు గారు అన్నట్టుగా మనందరం భావాలు ఒకటే. ఖచ్చితంగా ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పనట్ట జరగాలన్న విషయం మీద పార్టీలకు అతీతంగా ఒక ఏకాభిప్రాయం కావాలి, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. మౌలిక సదుపాయాలు లేకుండా, మంచి ప్రమాణాల విద్య నైపుణ్యం లేకుండా, సరైన ఆరోగ్యం అందించకుండా, పెట్టుబడులకు ప్రోత్సాహం లేకుండా, అందున ఈ ఉపాధిని కల్పించేటువంటి చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించకుండా, ఈ గార్మెంట్స్ కానీ లెదర్ ఇండస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ మిగతా కానీ ప్రోత్సహించకుండా ఉపాధి రాదు. కొన్ని పొరపాట్లు చేసాం, 2-3 సార్లు 91 ప్రస్తావన వచ్చింది. 91 లేకపోయినట్టయితే ఈ దేశం ఈ పాటికి ఇప్పటి పాకిస్తాన్ లాగానో, శ్రీలంక లాగానో, ఉత్తర కొరియా లాగానో, వెనిజువేలా లాగానో ఉండేది. మన మాటి మాటికి
మార్కెట్ ఎకానమీ వస్తే, మనందరికి టెలిఫోన్లు వస్తే, మనందరికి టీవీలు వస్తే, మనందరికీ అవసరమైన వస్తువులు వస్తే, ప్రభుత్వ నియంత్రణ పోతే నష్టం అన్న భావం చేస్తున్నాం. అంతకంటే తప్పింకుంటుంది. 72లో ఉద్యమాలు ఎందుకు వచ్చిందనుకుంటున్నారు మీరు? 70 ఎమర్జెన్సీ ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? ఆ ఉద్యమాలు ఎందుకు వచ్చినా అన్నాడు? నిరుద్యోగము, అవినీతి, ఈ దేశంలో అధికార దుర్వినియోగం. రైట్ జేపీ గారు, కాబట్టి ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. నిరుద్యోగం ఒక నిమిషం దయాకర్ గారు, ఏదైనా సరే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు దయచేసి ప్రతిపక్షాలను కానీ ఇతర మేధావులను కానీ ఈ రంగంలో నిష్ణాతులను కానీ ఒకసారి కలిసి మాట్లాడితే బాగుండేది. అంతేకాకుండా విస్తృతంగా దీనివల్ల లాభాలేంటి అని ప్రభుత్వం యువతకు తెలియజెప్పాలి. వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుందనో, ఇదేదో టెంపరీ ఉద్యోగాలనో భ్రమలో పడి ఆపోహపడి ఉండి యువకులు ఆవేశంతో ఉంటారు. దయచేసి యువకులారా, ఇటువంటి రైళ్లు తగలబెడితే మీకు ఉద్యోగాలు రావు, సామాన్లు తగలబెడితే ఉద్యోగాలు రావు. ప్రయాణికులు ఎవరు? మనవాళ్లే. అందులో మీ చెల్లెళ్ళు ఉంటారు, మీ అక్కలు ఉంటారు, మీ అమ్మానాన్నలు ఉంటారు, మీ బంధువులు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు. ప్రయాణికుల్ని కాపాడుకోండి. ఇవాళ రైల్వే స్టేషన్లకి బుక్ చేసుకొని అత్యవసర పనుల మీద వెళ్లాల్సిన ప్రయాణికుల గురించి ఆలోచించండి. ఇతరుల గురించి ఆలోచించడం మానేసి మీ గురించి మీకే ఆపోహలు పడి రైల్వే స్టేషన్ తగలబెట్టడం, పోలీసుల్ని తిట్టడం, ఉద్యోగస్తుల్ని తిట్టడం, ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం అంతకన్నా కాదు. దీనివల్ల మీరు సాధించేది ఏమీ లేకపోగా ఇంకా ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, మీ ఫేసులు కనుక కనపడితే ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇవ్వరు. అలాగే ప్రభుత్వాలు కూడా చర్చల ద్వారా ప్రతిదీ చర్చించుకోండి, పారదర్శకంగా ఉండండి. జేపీ గారు చెప్పినట్టుగా ప్రతి అంశంలో కూడా మౌలిక సదుపాయాలు, కొత్త కొత్త రిక్రూట్మెంట్సు, కొత్త కొత్త ఆలోచనలు, మొత్తం ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉండాలి, ఉండాలి కూడా. మీరు కూడా ఆలోచించండి. ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కొన్ని అంశాల్లో చర్చలు జరగాలి, చర్యలు కూడా ఉండాలి. చర్చలో పాల్గొన్న జేపీ గారు, మీరు 7:40 వరకు అంటే 8 వరకు ఉంచాం సార్. థ్యాంక్ యూ ఫర్ 20 మినిట్స్ మీ సమయం తీసుకున్నందుకు. అలాగే దయాకర్ గారు, మీరు అన్నట్టుగా రాజకీయ నాయకుడిగా కాకుండా సామాజికవేత్తగా మాట్లాడారు, థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.